ఎన్టీఆర్ సోలో హీరోగా నటించి దాదాపు 6 ఏళ్లు దాటిపోయింది. అలాగే 3RRR తర్వాత మరో హిట్ పడుతుందా లేదా, ఎందుకంటే మనకు రాజమౌళితో సినిమా తీసిన తర్వాత నెక్స్ట్ హీరోకు అన్ని ఫ్లాప్లే వచ్చాయి. అది రికార్డును బ్రేక్ చేస్తున్నారా లేదా, ఈ సినిమా ఎలా ఉంది, అలాగే కొరటాలకు కూడా లాస్ట్ సినిమా ఆచార్య ఎంత డిజాస్టర్ అయింది, ఈ సినిమాతో మళ్ళీ ఊపు మీదకి వచ్చాడా లేదా అనేది ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం. సినిమా స్టోరీ అయితే రొటీన్ స్టోరీగానే అనిపించింది. ఎందుకంటే గ్యాంగ్స్టర్ను పట్టుకోవడానికి పోలీసులు వెంట పడతారు, అతను ఎక్కడ ఉన్నారో తెలుసుకొని అక్కడ ఆ ఏరియాకి వెళ్తారు. ఇది ఆంధ్ర తమిళనాడు బార్డర్ ఎర్ర సముద్రం ప్రాంతంలోకి తీసుకువెళ్ళింది స్టోరీ. తర్వాత సినిమా మొత్తము దేవరా చుట్టూనే అల్లుకున్నాడు డైరెక్టర్. తర్వాత దేవరా ప్రపంచంలోకి తీసుకువెళ్ళిన విధానం అయితే చాలా బాగుంది. ఫ్రీక్ అది ఇంటర్వ్యూ ఫైట్ వరకు మాత్రం సినిమాకు ఎక్కడ డోకా పెట్టడం అవసరం లేదు. వచ్చే ఫైట్ సీన్స్ కానీ వెనకల నుంచి వచ్చే బీజిఎం మాత్రం సినిమాకు వేరే లెవెల్లో తీసుకొని పోయింది. అది సముద్రంలో ఫైటింగ్ మాత్రం గూప్ బంప్స్ తెప్పించేవి. తర్వాత సెకండ్ హాఫ్ గురించి మాట్లాడితే ఇక్కడ ఎన్టీఆర్ అమాయకుడిగా తర్వాత భయపడే వా క్యారెక్టర్గా చేశాడు. కాకపోతే ఇక్కడ ఇంకా జాన్వీ కపూర్ గురించి మాట్లాడుకుంటే ఆమ చూడడానికి పల్లెటూరు అమ్మాయిగా నటించింది, కాకపోతే తను చేసే యాక్టింగ్ మాత్రం పరమ రోత అనిపించింది. ఎందుకంటే అవి అవసరం లేని గురించి పెట్టినట్టుంది. కాకపోతే తిను ఎన్టీఆర్తో కలిసి డాన్స్ వేసిన విధానము, ఆ సాంగ్ ఒకటి మాత్రం సినిమాకు బాగా ప్లస్ పాయింట్ అయిపోయింది. తర్వాత సైఫ్ అలీ ఖాన్ గురించి మాట్లాడుకుంటే సినిమాలో తను డిఫరెంట్ రోల్ చేశాడు, ఆ సినిమాకు ఆ రోల్కు ఖచ్చితంగా సూట్ అయ్యే విధంగా నటించాడు. చాలా రోజుల తర్వాత శ్రీకాంత్కు మంచి సపోర్టింగ్ రోల్ పడింది. ఈ సినిమాలో మనం ఏదైనా చెప్పుకోవాల్సిందంటే పాత సినిమాల గురించి మాట్లాడేటప్పుడు హీరో ఫస్ట్ తప్పు చేస్తుంటాడు, తర్వాత రియలైజ్ అయ్యి మంచి వైపు ఎలా వచ్చాడో సేమ్ అలాగే ఈ సినిమాలో ఎన్టీఆర్ కూడా మొదట చెడ్డ వైపు నుంచి వెళ్తాడు, తర్వాత ఒక పిల్లోడు చనిపోయిన తర్వాత మారి ఆ ఊరికి బాగు చేయాలనుకునే క్యారెక్టర్. నిజంగా చాలా రోజుల తర్వాత మంచి హీరో ఫస్ట్ చెడు చేస్తున్నా మళ్ళీ మంచి చేయాలనే తప్పంతో ఈ సినిమా తీసినట్టు అనిపించింది. కొరటాల మార్క్ అయితే నాకేం అంత కనిపించలేదు. బేసిక్గా కొరటాల సినిమాలు మంచి సందేశము అలాగే పెద్ద పెద్ద డైలాగులు ఉంటాయి, కానీ అవేమీ కనపడలేదు ఈ సినిమాలో. స్క్రీన్ ప్లే కూడా పెద్ద చెప్పుకోదగ్గట్టు లేదు, కాదు కొన్ని మాత్రం అదేది ఆ సముద్రం ఫైట్ మాత్రం వేరే లెవెల్కి తీసుకువెళ్ళింది. అంతేకాకుండా పెద్ద ఎన్టీఆర్ను అర్ధవంతనంగా చంపేశాడు క్యారెక్టర్ను, అలా ఎలా చనిపోయాడని కూడా చెప్పకుండా జస్ట్ ఒక లాస్ట్లో జస్ట్ అతను చనిపోయాడు మాత్రమే చెప్పాడు. ఇంకా అతను ఎలా చనిపోయాడు అనేది మేబీ సెకండ్ హాఫ్లోనో చూపించేమో, సైఫ్ అలీ ఖాన్ను ఇంకా వాడుకుని ఉంటే బాగుండేదేమో అనిపించింది. సినిమాకు రేటింగ్ ఇవ్వాల్సి వస్తే 5 గాను 3 ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చెప్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, యువర్ మహీంద్రా.